Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ విషయంలో పవన్ సోము ఇద్దరు ఇద్దరే. ఏపీలో మూడవ ప్రత్యామ్నాయం ప్రయత్నాలు ఎప్పుడూ సాకారమైనది లేదు. ఇది 4 దశాబ్దాలుగా సాగుతున్నదే. ఉమ్మడి ఏపీ ఏర్పాటయ్యాక మొదట 2.5 దశాబ్దాలు కాంగ్రెస్ ఏకపక్షంగా ఏలింది. తర్వాత తెలుగుదేశం వచ్చి గట్టి 2వ పక్షంగా నిలిచింది. ఆ 2 పార్టీల మధ్యనే అధికారం బదలాయింపు అలా దశాబ్దాలుగా జరుగుతూ వచ్చేది. ఇక తెలంగాణలో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత పరిణామాల నేపథ్యంలో ఏకంగా ఏపీ 2గా చీలింది. అక్కడ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలుగుదేశం, వైసీపీ వరుసగా పీఠమెక్కాయి. సరే, ఏ పార్టీ అధికారంలో ఉన్నా 2వ పార్టీగా బలంగా ఒకటే కనిపిస్తూ వస్తోంది. మూడు ముచ్చట మాత్రం తీరటం లేదు. అది ఒట్టి రాజకీయ ఆరాటమే అవుతోంది. ఇప్పుడు ఏపీలో 3కు మళ్ళీ మంచి 3 వస్తోంది. దానికి కారణం బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులు కావడమే. ఆయన వచ్చేశారు, ఇక ఏపీలో 2024లో అధికారం మాదేనని కమలనాథులు జబ్బలు జరుస్తున్నారు. జనసేనతో కలిసి వచ్చేది మేమే అని కూడా అంటున్నారు. అయితే సోము వీర్రాజు ట్రాక్ రికార్డు తీసుకుంటే ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేసి గెలవలేదు. ఆయన చాలాసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పోటీ చేశారు, కానీ ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మాత్రం ఆయన టీడీపీ దయతో ఎమ్మెల్సీగా నామినేటెడ్ పదవిలో కుదుర్చుకున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు చూసినా అంతే. ఆయన 2019 ఎన్నికల్లో 2 సీట్లలో పోటీ చేసినా ఒకటి కూడా గెలవలేకపోయారు. ఆయనకు కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో చేదు అనుభవాలే ఎదురయ్యాయి. రాజకీయంగా ప్రత్యర్థులు ఇదే విషయాన్ని ఇప్పుడు గట్టిగా ఏకుతున్నారు. వార్డు మెంబర్గా సొంతంగా గెలవలేని ఈ ఇద్దరు నాయకులు కలిసి ఏపీలో 3వ ప్రత్యామ్నాయం ఎలా నిర్మిస్తారని అంటున్నారు. ముందు వారి సీట్లు వారు గెలుచుకుంటే అంతకు మించిన ఘనత వేరేది ఉండబోదని కూడా అంటున్నారు. ఇక ఈ 2 పార్టీల బలాబలాలను తీసుకుంటే సొంతంగా పోటీ చేసినా ప్రతిసారి బీజేపీకి అన్ని చోట్ల డిపాజిట్లు పోయి 1-2% ఓట్లు మాత్రమే వచ్చాయి. పవన్ పార్టీకి అంత సినీ గ్లామర్ ఉన్నా కూడా తొలి ఎన్నికల్లోనే 7% ఓట్లు మించలేదు. నిజానికి ఏ నాయకుడు కూడా మీడియా ప్రభావానికి లోన్ అయితేనే పతనం కోరి తెచ్చుకుంటాడు. వాస్తవానికి ఏపీలో బీజేపీ పరిస్థితికి కాంగ్రెస్కి పెద్దగా తేడా లేదు. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్కి కేంద్రంలో మళ్ళీ ఊపిరి వస్తే ఏపీలో కూడా పుంజుకునే ఛాన్స్ ఉందేమో. ఆ పార్టీకి కొన్ని సెక్షన్లలో ఇంకా అభిమానం ఉంది. బీజేపీది లక్ష్యం లేని ప్రయాణం అని కూడా అంటున్నారు. మీడియా బేబీలుగా మారి మేమే వచ్చేస్తాం, గెలిచేస్తామని బీజేపీ జనసేన మురిసిపోతే దారుణమైన ఫలితాలే వస్తాయని అంటున్నారు. ఇక పవన్ అయినా సోము వీర్రాజు అయినా ముందు తమకంటూ సొంత సీట్లు చూసుకుని గెలుపుదారికి ఇప్పటి నుంచే బాటలు వేసుకుంటే కూటమికి కొంత ధైర్యం వస్తుందని అంటున్నారు. నిజం చెప్పాలంటే ఈ ఇద్దరు నేతల కంటే కన్నా లక్ష్మీనారాయణ చాలా బెటర్ అంటున్నారు. ఆయన పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలక మంత్రిత్వ శాఖలు చూశారు. ఆయనను కాదని చేసిన ఈ ప్రయోగం బీజేపీకి ఎలా ఉపయోగపడుతుందో చూడాలని అంటున్నారు.